జుట్టేదైతే ఉందో ఇంత అంగుళాన్ని జస్ట్ ఒకసారి కట్ చేస్తే బస్, అక్కడ ఇక్కడ ఇక్కడ మూడు 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 సార్లు కట్ కట్లతో నాలుగు చేస్తే వచ్చే కట్లతో వరకు గుండె అయిపోతుంది. చూసుకోవాలి వాళ్ళు తెస్తారులే అని వదిలేసి వెళ్ళిపోకూడదు, ఇది గుర్తుపెట్టుకుని ఉంచాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఉమ్రాకి సంబంధించిన ఘనతలు గురించి అన్ని అఫ్రోజ్గా చెప్పారు. నేను ఒక ఆయత్ ఒక హదీస్ ఏదైతే చదివానో మొదలెట్టేటప్పుడు దాని గురించి చెప్పి ఇంకా మసాయిల్లోకి వెళ్ళిపోదాం. మొట్టమొదట ఖురాన్ ఆయత్లో అల్లా తబరకతలు ఏమని చెప్తున్నారంటే, అతిముల్ హజ్జా వల్ ఉమ్రత లిల్లా, హజ్ మరియు ఉమ్రా అల్లా కోసం మీరు పూర్తి చేయండి అని అల్లా తబరకతల ఖురాన్లో తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి ధార్మిక పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారంటే, ఉమ్రా ఎవరి దగ్గర అయితే స్తోమత ఉందో, హజ్ ఎలాగైతే ఎవరి దగ్గర అయితే స్తోమత ఉన్న వాళ్ళపైన ఎలాగైతే హజ్ ఒకసారి జీవితంలో ఒకసారి ఫర్జ్ అవుతుందో, అలాగే ఉమ్రా కూడా జీవితంలో ఒకసారి స్తోమత ఉన్న వాళ్ళపైన ఫరజ్ అని ధార్మిక పండితులు కొంతమంది చెప్తారు. కానీ కొంతమంది ఏం చెప్తారంటే ఇది సున్నతే మొక్కదా అని చెప్తారు. ఏది ఏమైనప్పటికీ ఉమ్రా అనేది చాలా పెద్ద ఆరాధన. అల్లా తబరకతాలా ఏం చెప్తున్నారంటే, ప్రవక్త గారు హదీస్లు తెలియజేశారు, అల్ హుజ్జాజు వల్ ఉమ్మారు వఫ్దుల్లా, ఎవరైతే హజ్జు మరియు ఉమ్రా కోసం వెళ్తారో వాళ్ళు అల్లా యొక్క గ్రూప్ అంట. ఇప్పుడు మామూలుగా మనము అర్థం అవ్వాలని ఈ ఉదాహరణ ఇస్తున్నాను. మామూలుగా మనం ఒక ఎమ్మెల్యే మంచి అని మామూలుగా ఒక ఎమ్మెల్యే మాకు క్లోజ్ ఉంటే మేము ఏం చెప్తాం, రే నేను రూలింగ్ ఎమ్మెల్యే మంచి రా అంటాం, చాలా గర్వంగా చెప్పుకుంటాం. అది మేము చెప్పుకుంటే అది ఒక రకం, డైరెక్ట్ ఎమ్మెల్యే చెప్పాడు అనుకోండి వీడు నా మనిషి అని, ఇంకా వాడి రేంజ్ మారిపోతుంది. అలాంటిది ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆ స్టేజ్ ఇచ్చిన అల్లా ఏం చెప్తున్నాడంటే, నా గృహానికి వచ్చేవారు ఉమ్రా చేసే వాళ్ళు నా వాళ్ళు అని అల్లా తబరకతాల తెలియజేస్తారు. అల్హమ్దుల్లా మనం అందరం వెళ్తున్నామంటే అల్లా దయా, అల్లా అల్లా యొక్క వాళ్ళు అని చెప్పి మనల్ని పిలుచుకుంటున్నారు. ఇది చాలా అంటే చాలా పెద్ద విషయం, దీన్ని అంత సింపుల్గా తీసుకోకూడదు. నిజంగా చెప్తున్నాను, ఈసారి ఎక్కువగా అవగాహన నాకు వచ్చింది. చాలామంది పాస్పోర్ట్లు ఇచ్చేశారు, కొంతమంది అయితే పూర్తి అమౌంట్ పే చేసేసారు, ఉమ్రా కోసం వెళ్ళడానికి బట్టలు కుట్టిపించుకున్నారు, మొత్తం తయారీలు పూర్తి చేసుకున్నారు, ఏదో ఒకటి పని పడి ఏదో ఒక కారణం వల్ల వాళ్ళు రాలేకపోయారు. అల్లా తబరకతాలా మనల్ని చాలా ఈజీగా తన గృహానికి వెళ్ళడానికి భాగ్యం ప్రసాదిస్తున్నాడంటే ఎక్కడో అల్లా మనకి ఇష్టపడుతున్నాడు. అల్లా మనకి ఇష్టపడుతున్నప్పుడు మేము కూడా అల్లాకి అల్లా కోసం మేము కూడా త్యాగం చేయాలి. మామూలుగా మనకు దునియాలో మన ఇహలోకం ప్రకారంగా మేము చూసుకుంటే మామూలుగా ఒకరు ఎవరినన్నా ఇష్టపడుతున్నారంటే ఆ ఇష్టపడే వ్యక్తికి ఇతను ఇష్టపడకుండా ఉంటే దునియా వాళ్ళు ఏం చెప్తారు, అరే నువ్వు ఎంత మూర్ఖుడురా, ఆడు నిన్ను ఇంతలా ప్రేమిస్తే కూడా నువ్వు ప్రేమించట్లేదని చెప్తారు. అలాంటిది అల్లా మనకు ప్రేమిస్తున్నప్పుడు మేము అల్లాకి ప్రేమించకపోతే ఎలా? అందుకు ఈ పూర్తి ప్రయాణం ఇప్పుడు కాబతుల్లా కాదు, జిద్దా ఎయిర్పోర్ట్ కి చేరే వరకు మేము ఎక్కువ చదవాల్సింది ఏమంటే అస్తగ్ఫిరుల్లా అస్తగ్ఫిరుల్లా అస్తగ్ఫిరుల్లా, వల్ల నా పాపాలని క్షమించు. ఎందుకంటే ఏ ఒక్క పాపం అల్లాకి నచ్చకపోయినా, ఏ ఒక్క పని మాది అల్లాకి నచ్చకపోయినా అల్లా మనల్ని మెహ్రూమ్ చేసేస్తాం, అల్లా రక్షించాలి. పోయినసారి నేను ఉమ్రాకి వెళ్ళినప్పుడు నేను ఒక వ్యక్తి గురించి విన్నాను. ఆ వ్యక్తి గురించి ఏమని విన్నానంటే, ఆ వ్యక్తికి ఉమ్రాకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదంట, కానీ వాళ్ళ పిల్లలంతా ఏమంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు, వెళ్ళిరా నాన్న అని వాళ్ళే బలవంతంగా డబ్బులు పెట్టి పంపించేశారంట. అతనేమో అప్పుడే చెప్తున్నాడంట, నాకు ఇష్టం లేదురా ఎందుకు అని. సరే ఏదో పిల్లలు పంపించేశారు కదా అని లగ్జరీగా వచ్చి మక్కాలు దిగగానే ఒక రకంగా కడుపు నొప్పి వచ్చిందంటండి. ఒకే ఒక నొప్పి, మళ్ళా తిరిగి ఇండియా వెళ్ళే వరకు నొప్పి తగ్గలేదంట. మక్కాలో 15 రోజులు ఉండి కూడా అల్లా యొక్క గృహాన్ని చూసే భాగ్యం అల్లా తబరకతాలా ఆయనకి ఇవ్వలేదు. అలాగే సేమ్ మనం కూడా వెళ్తున్నాం, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏం చెప్పలేం. అందుకు అల్లా ఇంటికి వెళ్ళాలంటే అల్లా మనల్ని ఇష్టపడాలి, అల్లా మనల్ని ఇష్టపడాలంటే మేము ఎక్కువగా ఇస్తిగ్ఫార్ చేయాలి, అస్తగ్ఫిరుల్లాహ్ రబ్బీ మిన్ కుల్లి దంబిన్ అతూబు ఇలై. ఇది ఇంత పెద్దది రాకపోతే జస్ట్ అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్,
వీలైనంత వరకు చదువుతూనే ఉండాలి ఒకటి. రెండో విషయం ఏమిటంటే ఇంకా ఎహ్రామ్ కట్టుకుంటాం. ఆడవాళ్ళకైతే ప్రత్యేకించి ఎటువంటి ఎహ్రామ్ లేదు. ఓకేనా? ఎహ్రామ్ కట్టుకున్న తర్వాత, మగవాళ్ళు ఎహ్రామ్ కట్టుకున్న తర్వాత, ఆడవాళ్ళు ఎహ్రామ్ సంకల్పం చేసుకున్న తర్వాత తల్బీ ఎక్కువగా చదవాలి. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక్. ఇది ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఓకేనా? ఓకే, ఆ హదీస్ చెప్తున్నాను నేను. హదీస్లో అల్లా తబారకతాల ఏమని తెలి ప్రవక్త గారు ఏం తెలియజేస్తున్నారంటే, అల్ హుజ్జాజ్ వల్ ఉమ్మారు వఫ్దుల్లా, హజ్ మరి ఉమ్రా చేసే వాళ్ళు అల్లా యొక్క గ్రూప్ వాళ్ళు, అల్లా యొక్క వఫ్ద్, అల్లా యొక్క జమాత్ అంట. ఓకే, అల్లా వాళ్ళని ఏమిస్తారంటే, ఇన్ దాహు అజాబహం, వాళ్ళు దువా చేస్తే అల్లా తల్లా ఖచ్చితంగా అంగీకరిస్తాడంట. అల్హమ్దులిల్లా, మేము ఎన్నో దువాలు మావి ఉన్నాయి, ఇప్పటి వరకు అల్లా అంగీకరించాలి అని మేమందరం తపన పడుతుంటాం. ఇది మన కోసం మంచి ఒక అవకాశం. అల్లా తబారక తాలా మేము ఉమ్రాలో ఉన్నప్పుడు దువా చేస్తే అల్లా తాలా అంగీకరిస్తాడని ప్రవక్త గారు చెప్తున్నారు. అందుకు మా ఎన్ని దువాలు అయితే ఉన్నాయో, ప్రత్యేకించి మన ఈమాన్ గురించి, మన ఆఖిరత్ గురించి. దునియా ఏముందండి, ఉన్నవాళ్ళు కూడా బ్రతుకుతున్నారు, లేని వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు. కానీ అసలైన జీవితం పరలోక జీవితం, అసలైన జీవితం దీని తర్వాత వచ్చే జీవితం అసలైన జీవితం. కాబట్టి ఆ జీవితం కోసం అల్లాతో అడగాలి, వల్ల నన్ను పూర్తి విశ్వాసంతో బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించు, ఆ అదే విశ్వాసంతో కలిమాతోటి నీ దగ్గర నువ్వు పిలుచుకో అల్లా అని అల్లాతో అడుగుతూ ఉండాలి. ఎక్కువ మన కోసం, మాకన్నా ఎక్కువ, మనకన్నా ఎక్కువ మనం ఎవరు, మా వచ్చే జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఈమాన్ యొక్క కోసం చాలా దువా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఫిత్నాలు ఎలాంటివంటే, అసలు మన జనరేషన్స్ యొక్క ఈమాన్ మిగిలి ఉండడం చాలా కష్టం అయిపోతూ ఉంటుంది. అందుకు వాళ్ళ కోసం కూడా దువా చేయాలి. ఒకటి, ప్రవక్త గారు ఏమంటున్నారంటే, అల్లా తబారక తాలా ఉమ్రాకి వెళ్ళిన వాళ్ళు దువా చేస్తే, ఇన్ దాహు అజాబహం, దువా చేస్తే అల్లా వాళ్ళ యొక్క దువాని అంగీకరిస్తారు. కాబట్టి ఎక్కువగా ఆఖిరత్కి సంబంధించిన దువాలు చేయాలి, దునియాకి సంబంధించిన దువాలు కూడా చేయాలి. మన కోసం చేయాలి, మనకు దువా కోసం ప్రత్యేకించి అడిగిన వాళ్ళ కోసం చేయాలి, అడగని వాళ్ళు ఎవరైతే ఉమ్మతి ముస్లిమాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా చేయాలి. ప్రత్యేకించి మా యొక్క ఏదైతే భారతదేశం ఉందో, భారతదేశంలో ఉన్న స్థితులు చాలా మారుతున్నాయి, దానికోసం కూడా ఎక్కువగా మనం అందరం కూడా దువా చేయాలి. తర్వాత ప్రవక్త గారు ఏమన్నారంటే, వైనిస్తగ్ఫరుహు ఉఫిర లహు, వాళ్ళు పాపక్షమాపణ నాతో కోరితే నేను వాళ్ళ పాపాలను క్షమించేస్తానని అల్లా తబారక తాలా చెప్తున్నారు. ఇది ప్రవక్త గారి హదీస్. కాబట్టి ఈ ఉమ్రా యొక్క ప్రయాణంలో ఎక్కువగా మేము ఈ పనులు చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ ఉమ్రా యొక్క దర్జా అంటే దీని యొక్క హుకుం ఏమిటి అంటే, కొంతమంది ధార్మిక పండితులు దీన్ని ఫర్జ్ అంటారు, కొంతమంది దీన్ని సున్నతే మొక్కద్ అంటారు. ఏది ఏమైనప్పటికీ ఇది ఒక చాలా గొప్ప ఆరాధన, దీనికి మేము చాలా ప్రాముఖ్యత ఇచ్చి దీంట్లో ఏవైతే ఆచారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆచరించాలి. ఓకే, ఇప్పుడు ఈ సఫర్లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పర్దా అనేది ఆడవాళ్ళ కోసం ఫరజ్. అంటే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్దా ఖచ్చితంగా చేయాలి. కాకపోతే ఎహ్రామ్ సంకల్పం చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు వాళ్ళ యొక్క ఫేస్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ పెట్టాలి ఖచ్చితంగా. ఓకేనా? ఆడవాళ్ళ కోసం ఎహ్రామ్ ఏమంటే, ఇప్పుడు మీరు ఏదైతే దుస్తులు ధరించి ఉన్నారో అదే ఎహ్రామ్. ప్రత్యేకించి వైట్ ధరించాలి, బ్లాక్ ధరించాలి, అలా కలర్ ఫిక్స్ లేదు, అలాగే శారీ ఉండకూడదు, డ్రెస్ ఉండాలి, ఏమీ ఫిక్స్ లేదు, ఫుల్ ఒక డ్రెస్ ఉంటే చాలు. మీరు ఏదైతే శరీరం పూర్తిగా కప్పుపోయినట్టు ఒక డ్రెస్ ఉంటే అదే మీకోసం ఎహ్రామ్. ఆడవాళ్ళ ఎహ్రామ్ ఏమిటంటే, సంకల్పం ఏదైతే వాళ్ళు చేస్తారో, ఇప్పటి నుంచి నేను ఎహ్రామ్ కోసం, నేను ఉమ్రా కోసం, నేను ఎప్పుడైతే వాళ్ళు సంకల్పం చేస్తారో అప్పటి నుంచి వాళ్ళు ఎహ్రామ్లో వచ్చేసినట్టు. మగవాళ్ళ కోసం ఎహ్రామ్ ప్రత్యేకించి రెండు దుస్తులు ఉంటాయి, అది తప్ప వేరే ఏమి తొడుక్కోకూడదు. అండర్ వేర్స్ అనేవి మగవాళ్ళు యూజ్ చేయకూడదు. అలాగే మగవాళ్ళు ఫేస్ మరియు తల ఈ రెండు కూడా ఓపెన్గా పెట్టాలి. ఆడవాళ్ళు ఫేస్ ఒక్కటే ఓపెన్గా పెట్టాలి. ఎహ్రామ్ సంకల్పం, ఉమ్రా సంకల్పం చేసుకున్న తర్వాత ఎహ్రామ్ స్థితిలో వచ్చేస్తారు కాబట్టి అప్పుడు ఫేస్ కవర్ చేయకూడదు. అది తప్ప మామూలుగా మేము
మీటింగ్స్ కి కూర్చున్నప్పుడు ఏదన్నా మాట్లాడడానికి కూర్చున్నప్పుడు జియారాతుల్లో వీలైనంత వరకు పరద మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎక్కువ ఏజ్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలంటే అట్లే ఉండొచ్చు. మామూలుగా వీలైనంత వరకు పరద కూడా ఖచ్చితంగా చేయాలి. ఓకే, ఉమ్రా కోసం నేను ఒక చాలా సింపుల్ గా మీకు ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఉమ్రా అంటే మామూలుగా మనమందరం భయపడిపోతాం, ఉమ్రా అమ్మ ఎలా చేయాలో ఏమో, మనకేం రాదు కదా, మనకు నమాజే రాదు, ఉమ్రా మేము చేయగలుగుతామా అని చాలా భయపడుతుంటారు. అస్సలు భయపడాల్సిన విషయమే, అసలు భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే నాలుగు పనులకే ఉమ్రా అంటారు. మొట్టమొదట పని ఏమిటంటే ఉమ్రా చేసే సంకల్పంతో ఎహ్రామ్ దుస్తులు ధరించడం, ఇది ఫరజ్ ఒకటి. రెండో ఫరజ్ ఏమిటంటే ఆ ఎహ్రామ్ దుస్తులు ధరించిన తర్వాత అక్కడ మేము మక్కా చేరుకుంటాం కదా, అక్కడ చేరుకున్న తర్వాత తవాఫ్ చేస్తాం. రెండు ఫరజులు అయిపోయాయి, రెండు వాజిబులు ఉంటాయి. ముఖ్యమైన వాజిబులు అంటే చాలా సులభంగా నేను చెప్తున్నాను. ఫస్ట్ ఏమంటే ఎహ్రామ్ కట్టుకోవడం. కష్టమా ఎహ్రామ్ కట్టుకోవడం? ఏమన్నా చాలా సులభం. ఇన్షాల్లా నేను కట్టుకొని చూపిస్తాను, ఇన్షాల్లా మన అర్షద్ భయ్ ఎవరో ఒకరు కట్టుకొని చూపిస్తారు. ఒకటి ఎహ్రామ్ కట్టుకోవడం, దీనికి చదువు రావాలా? ఏమన్నా ఏం అవసరం లేదు, ఈజీ కదా అల్హమ్దుల్లా. ఒకటి అయిపోయింది. రెండోది ఏమంటే తవాఫ్ చేయడం. కాబతుల్లా ఏదైతే అల్లా యొక్క గృహం ఉందో దాని యొక్క చుట్టూ తిరగడం, దానికి ఏమన్నా చదువు రావాలా? ఏం లేదు. మీకు వచ్చిన కలిమాలు, మీకు వచ్చిన దువాలు అక్కడ హదీస్ ప్రకారంగా రెండే రెండు అక్కడ చదవాల్సిన విషయాలు. ఒకటేమంటే సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్, అది లేకపోతే లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహు అల్హమ్దు వహు అలా సుబ్హానల్లాహ్ వల్హమ్దులిల్లాహ్, అది చదవాలి ఎక్కువగా. సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్, అది చదువుతూ తిరగాలి. రుక్నే యమాని అని అక్కడ ఒకటి వస్తుంది, అక్కడి నుంచి ఇన్షాల్లా మేము మీతో పాటు ఉండి చేయిస్తాం కాబట్టి మీకు అది కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అండి. అక్కడి నుంచి రబ్బనా ఆతినా ఫి దునియా హసన, అది చదవాలి. ఈ రెండు రాదు, మాకు సుబ్హానల్లా వస్తుంది, మాకు అల్హమ్దుల్లా వస్తుంది, చాలు. మీకు ఏది వస్తుంది అది చదువుకుంటూ మేము దాని చుట్టూ తిరిగేస్తే తవాఫ్ అయిపోద్ది. దాంట్లో ఫస్ట్ రౌండ్ ఏదైతే హజరేస్తుంది ఉంటుందో అక్కడి నుంచి రౌండ్ మొదలు పెడతాం, అలా 7 రౌండ్స్ కొడితే ఒక తవాఫ్ అనేది పూర్తి అయిపోతుంది. దాని తర్వాత 2 రకాతులు నమాజ్, దానికి సంబంధించింది 2 రకాతులు నమాజ్, మామూలు నమాజ్ ఎలాగైతే చేస్తామో సేమ్ అలాగే చదవాలి. ఓకేనా? రెండు ఫరజులు పూర్తి అయిపోయాయి, ఇప్పుడు రెండు వాజిబులు ఉంటాయి. దాంట్లో ఒక వాజిబ్ ఏమంటే సహి చేయడం. సహి అంటే అది సఫా, సఫా మర్వా అని రెండు పర్వతాలు ఉన్నాయి. సఫా ఒక పర్వతం పేరు, మర్వా ఒక పర్వతం పేరు. ఉదాహరణకి అది సఫా అనుకోండి, ఇది మర్వా, ఓకేనా? ఆ పర్వతాలు ఇట్లా ఆపోజిట్ సైడ్స్లో ఉంటాయి, ఓకేనా? మీరు సఫా నుంచి మొదలెట్టి మర్వాకి వచ్చేస్తే ఒక రౌండ్ పూర్తి అయిపోతుంది, మళ్ళీ మర్వా నుంచి తిరిగి సఫాకి వెళ్తే 2వ రౌండ్ పూర్తి అయిపోతుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తే 3వ రౌండ్ పూర్తి అయిపోతుంది. ఇలా 7 రౌండ్స్ పూర్తి చేసుకుంటే సహి కూడా అయిపోయింది. దీనికి చదువు రావాలా? ఏమి లేదు కదా. తర్వాత లాస్ట్ వాజిబ్ ఏమంటే గుండు. మగవాళ్ళు అయితే గుండు కొట్టించేయడం, ఆడవాళ్ళు అయితే ఇన్ని ఎంట్రికలు, ఒక అంగుళం ఇన్ని ఎంట్రికలు కత్తిరించుకోవడం, ఉమ్రా అయిపోయింది అంతే. చెప్పండి ఒకసారి, ఫస్ట్ ఏం చేయాలి? ఎహ్రామ్ ధరించాలి. ఎహ్రామ్ ధరించి సంకల్పం చేయాలి, ఓకేనా? సంకల్పం ఏంటి? అరబ్బీలోనే చేయాలా అంటే అవసరం లేదు, అల్లా తబారక తాలా అన్ని భాషలు వస్తాయి. తెలుగులో చెప్పండి, వల్లా నేను ఎహ్రామ్ దుస్తులు ధరిస్తున్నాను, ఉమ్రా కోసం ఉమ్రా సంకల్పం చేస్తున్నాను, వల్లా నా ఉమ్రాని సులభం చేయి, అలాగే దాన్ని అంగీకరించు అని తెలుగులో చెప్పినా సంకల్పం అయిపోయింది. అల్హమ్దుల్లా, సంకల్పం చేసుకున్నారా? ఎహ్రామ్ ధరించి ఒక ఫరజ్ అయిపోయింది. రెండో ఫరజ్ ఏమిటి? కాబతుల్లా చుట్టూ 7 రౌండ్లు తిరగడం, దాన్ని తవాఫ్ అంటారు. అయిపోయింది రెండు ఫరజులు. రెండు వాజిబులు ఏమిటి? ఒకటి సహీ చేయడం, సఫా నుంచి మర్వా, మర్వా నుంచి సఫా, సఫా నుంచి మర్వా, ఇలా 7 రౌండ్లు తిరగడం. 3 పనులు అయిపోయాయి. 4వ పని ఏమిటంటే గుండు చేసుకోవడం, అంతే. అల్హమ్దుల్లా ఇక్కడికి ఉమ్రా అయిపోయింది. చాలా సులభం కదా, అందరూ చేసుకోగలుగుతారు కదా ఇన్షాల్లా. ఇప్పుడు దీంట్లో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, చిన్న చిన్న విషయాలు.
అదే మీరు అంత పెద్దగా భయపడాల్సిన విషయం లేదు. ఎహ్రామ్ ధరించిన తర్వాత, ఎహ్రామ్ సంకల్పం చేసుకున్న తర్వాత పర్ఫ్యూమ్స్ కానీ, పేస్ట్ కానీ, మంచి సువాసన కలిగిన ఆయిల్ కానీ యూజ్ చేయకూడదు. ఓకేనా? అంటే ఖుష్బు అనేది యూజ్ చేయకూడదు. మంచి సువాసన కలిగి ఉన్న పర్ఫ్యూమ్స్ అవన్నీ ఏమి యూజ్ చేయ, పౌడర్స్, ఆడవాళ్ళు పౌడర్స్, క్రీమ్స్ ఎహ్రామ్ స్థితిలో వేసుకోకూడదు. ఒకటి. రెండోది ఏమంటే, ఎహ్రామ్లో ఉన్నప్పుడు ఇట్లా కొంతమందికి అలవాటు ఉంటుంది, ఇలా పిక్కుంటూ ఉంటారు, వెంట్రికలు పిక్కుంటూ ఉంటారు, ఇది కూడా చేయకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే దమ్ అనేది వాజిబవుతుంది. నేను చెప్తాను దమ్ ఏమనేది. ఎంట్రికలు ఎక్కడ కూడా ఎంట్రికలు తీసుకోకూడదు. రెండోది. మూడోది ఏమంటే గోర్లు తీసుకోకూడదు ఎహ్రామ్ స్థితిలో. మేమేమి ఎహ్రామ్లో 10 రోజులు ఉండము, ఇవన్నీ అసలు అవసరమే పడదు. మామూలుగా ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఎహ్రామ్ ధరించి వెళ్ళిపోతాం ఇన్షాల్లా. ఫ్లైట్లో మనకు మీకాత్ అంటే ఒక సరిహద్దులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫిక్స్ చేశారు. అంటే ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి సరిహద్దు ఏదైతే ఉందో అది ఎలంలం అని మనకు వస్తుంది ఫ్లైట్లో. మేము కావాలంటే దానికి ముందే సంకల్పం చేసుకోవచ్చు, లేదు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు, అప్పుడు కావాలంటే ఇంకోసారి మేము సంకల్పం చేసుకోవచ్చు. అక్కడికి అక్కడ నుంచి మేము ఇంకా ఎహ్రామ్ స్థితిలో ఉంటాం. అక్కడ దిగాక మక్కాలో మా బ్యాగ్స్ అన్ని అక్కడ మా రూమ్లో పడేసి తినే వాళ్ళు ఉంటే అక్కడ భోజనం ఏర్పాటు ఉంటుంది ఈరోజు రాత్రిది అల్హమ్దులిల్లా. మక్కాలో కొంచెం తినేసి కాబతుల్లోకి వెళ్ళిపోవడమే. అక్కడ రాత్రి ఏది పగలు ఏది మీకు అస్సలు అర్థమే కాదు. అలాగే ఆ జంజం నీరు తాగుతూ ఉంటే మీరు ఎంత నడిచినా అల్లాది వల్ల మీకు ఎటువంటి నొప్పులు అనిపించవు. మామూలుగా నొప్పులు వస్తే పెయిన్ కిల్లర్స్ పెట్టుకోండి, పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం, రిలీఫ్ అవ్వడం అంతే. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, చాలా సులభంగా చేసుకోండి. అవ్వట్లేదా రూమ్లో రెస్ట్ తీసుకోండి, మీకు ఎప్పుడైతే ఫ్రీ అనిపిస్తుందో అప్పుడే వెళ్ళండి. ఓకే. ఎహ్రామ్ స్థితిలో గోర్లు కత్తిరించుకోకూడదు, ఖుష్బు ఉన్న సబ్బులు కానీ, క్రీమ్స్ కానీ, పేస్ట్ కానీ యూజ్ చేయకూడదు. అలాగే ఇంకా అది జూంకు కావాలంటే పెయిన్లు కొట్టకూడదు. మామూలుగా కొట్టరు ఎవరు, చెప్తున్నాను మామూలుగా. పెయిన్లు చంపకూడదు. అలాగే అక్కడ వేటాడకూడదు ఎహ్రామ్ స్థితిలో. మామూలుగా ఇప్పుడు ఎవరు వేట ఆడే వాళ్ళు లేరులేండి. అంటే మామూలుగా ఇవి ఎహ్రామ్లో ఉన్నప్పుడు చేయకూడనివి పనులు, గుర్తున్నాయి కదా. మామూలుగా ఇప్పుడు వేట అయితే ఎవరు ఆడరు. అక్కడ గడ్డి కానీ ఎక్కడ ఉన్న ఏదన్నా తీయకూడదు. మామూలుగా అక్కడ ఉండదు గడ్డి, మేము అంత సమయం కూడా మా దగ్గర ఉండదు. అవి వదిలేసి సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మామూలుగా ఏమంటే అలవాటు, ఇది ఇట్లా లాక్కునే అలవాటు ఉంటుంది. వెంట్రుకలు తెంపకూడదు, గోర్లు తీసుకోకూడదు, సువాసన కలిగి ఉన్న ఏవి ప్రొడక్ట్స్ యూజ్ చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి చాలు అల్హమ్దులిల్లా. ఎహ్రామ్లో ఉన్నప్పుడు మేము అక్కడ వెళ్ళిన తర్వాత, అది ఉమ్రా పూర్తయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత షాంపూ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకేమి రిస్ట్రిక్షన్, ఏవైతే దీనికి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఏమి ఉండవు. ఓకేనా? అంతే. తర్వాత అక్కడ తవాఫ్లో ఇది ఎహ్రామ్కి సంబంధించిన విషయం అయిపోయింది. రెండోది వచ్చేసి తవాఫ్కి సంబంధించిన విషయం. తవాఫ్లో ఏమేమి అంటే, తవాఫ్ మొదలెడతాం కదా, అక్కడ నుంచి అది సుబ్హానల్లాహ్ వల్హమ్దులిల్లాహ్ వలా ఇలాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్ వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహిల్ అలియ్యిల్ అజీమ్, అది చదువుతూ వెళ్ళాలి. ఎప్పటి వరకు? ఇది హజరే అస్వద్ అనుకోండి, ఇది హజరే అస్వద్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ మూల వరకు. ఈ మూల రుక్ని యమాని అని ఉంటుంది, అంటే కొంచెం ఓపెన్ ఉంటుంది, కాబతుల్లా యొక్క గోడ మనకి కనిపిస్తుంది. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళా హజరే అస్వద్ వరకు రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనా వఫిల్ ఆఖిరతి హసనా వఖినా అజాబన్నార్ ఆ దువా చదువుకుంటూ అక్కడ నుంచి ఇక్కడ వరకు రాదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక రౌండ్ పూర్తి అయిపోద్ది, మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ ఇదే చదవాలని కూడా ఏం లేదు. మీకు ఏది వస్తే అది చదవచ్చు. మీకు వచ్చిన దువాలు ఇంకా మీరు అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది, అరబ్బీ వచ్చే వాళ్ళు అరబ్బీలో, తుర్కీ వాళ్ళు తుర్కీలో, ఇండోనేషియా వాళ్ళు వాళ్ళ యొక్క భాషలో, ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ భాషలో. నేను పోయినసారి కాబతుల్లాని పట్టుకొని దువా చేస్తున్నాను, నా పక్కన ఒక ముస్లాని వచ్చారు. ఆయన నాకు తెలిసి ఏదో ఒక యూపీకి సంబంధించిన
ఒక పల్లెటూరు వ్యక్తి. అతను వచ్చి కాబత్తుల్లా యొక్క గోడ ఇలా పట్టుకొని అల్లా మాఫ్ కర్దే అల్లా మాఫ్ కర్దే అంటున్నాడు. అంటే చాలా సింపుల్గా మన మనం మాట్లాడే భాషలో అల్లాకి చెప్పిన అల్లాకి అర్థమవుతుంది. అల్లా మా మనసులో ఉన్నది అల్లాకి అర్థమై అవుతుంది అన్నప్పుడు ఇవన్నీ పెద్ద విషయాలేం కాదు కదా, మేము అరబ్బీలోనే అడగాలి అని ఏం లేదు. వీలైనంత వరకు నేర్చుకోండి, ఎందుకంటే ఇల్మ్ అనేది అంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఇస్లాం గురించి తెలుసుకోకుండా ఆచరిద్దామంటే అది అయ్యే పని కాదు. అందుకు అల్హమ్దుల్లా ఈసారి మేము ఏం చేసినామంటే మాతో పాటు వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఉమ్రా ప్రయాణంతో పాటు ధార్మిక విద్యని కూడా మేము ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది ఏమంటే ఇప్పుడు మేము ఉమ్రాకి వచ్చి వెళ్ళిన తర్వాత మనల్ని స్పెషల్గా చూస్తారు, స్పెషల్ కాన్సన్ట్రేషన్ మా పైన ఉంటుంది, వీడు ఉమ్రాకి వెళ్ళొచ్చాడ్రా ఎట్లున్నాడో చూద్దామన్నట్టుగా ఉంటారు మా బంధువులు మా చుట్టుపక్కల వాళ్ళు. మామూలుగా ఉమ్రా తర్వాత కూడా అప్పుడు నమాజ్ రాదు ఇప్పుడు నమాజ్ రాదు, అప్పుడు నమాజ్ పాబంది లేదు ఇప్పుడు నమాజ్ పాబంది లేదు అంటే అది బాగుంటుంది. అది అఫ్రోజ్ మీ ఒక ముఖ్యమైన పాయింట్ మీ అందరికీ చెప్పారు, అదేమిటంటే ఉమ్రా తర్వాత కొత్త రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఉమ్రాకు ముందు ఏవైతే రిస్ట్రిక్షన్స్ అల్లా తబరాకతాలు ఏదైతే హలాల్ పెట్టాడో హరాం పెట్టాడో ఉమ్రా తర్వాత కూడా అవే ఉంటాయి. ఉమ్రా నువ్వు చేసి వచ్చావని నీపైన ఒక నమాజ్ ఎక్స్ట్రాగా ఫరజ్ అవ్వదు, ఏమీ లేదు, సేమ్ ఉంటుంది. కాకపోతే కొంచెం మనం అల్లా గృహానికి వెళ్ళి వచ్చిన తర్వాత మారాలి, ఇది ఖచ్చితంగా మారాలి కాబట్టి మారాలి అంతే. దీంట్లో అల్లాది వల్ల మనకు ధార్మిక విద్య కూడా వచ్చేసింది అనుకోండి, సోనేపే సోగా అంటారు. అంటే మొత్తం ఒక మన జీవితం మార్పోవడానికి ఒక మంచి అవకాశం అనేది అల్లా తబరాకతాలు ఇస్తారు. జమాత్ చేసే ప్రయత్నం చేయాలి. అబ్దుల్లా గారు ఏదో అడిగారు, చెప్పండి అబ్దుల్లా. అదే సువాసన అడిగారు కదా, అంటే ఇంకోటి ఏమంటే ఈ ప్రశ్నలు అడగడానికి సిగ్గుపడకండి ఎవ్వరు కూడా, మేమేం పెద్ద తోపులం కాదు, మేం మీలాగే. అంటే ఎందుకంటున్నా అంటే నేను బాగా గుర్తుంచుకోండి, ఇప్పుడు ఎహరాం కట్టుకోవడానికి తలస్నానం చేస్తాం కదా, అక్కడ ఆడవాళ్ళు తమ యొక్క ఒక్కే ఒకసారి ఇంత ఇంత చాలు. ఓకేనా, ఎన్ని ఉమ్రాలు చేస్తే ఇప్పుడు ఒక ఉమ్రా చేస్తాం వెళ్ళేటప్పుడు ఇంత, మళ్ళీ ఇంకో ఉమ్రా ఎవరి పేరు ఏదైనా చేస్తాను మళ్ళీ ఇంత. మీరు అక్కడక్కడక్కడ చేశారంటే ఇంటికి వెళ్ళాక గుర్తుపట్టలేదు వాళ్ళు. ఉమ్రా కంటే ఎక్కువ తవాఫ్ చేయండి, తవాఫ్. ఇంకోటి ఇది చాలా ముఖ్యమైన విషయం గుర్తు చేశారు అఫ్రోజ్ భాయ్, మేము పోయినసారి అడిగాం కదా అఫ్రోజ్, అక్కడ ఉన్న ధార్మిక పండితుల్ని కూడా మేము ఒకసారి టచ్ చేసాం అరబ్బీలో. నేను అడిగాను మామూలుగా మనము ప్రొక్త గారి గురించి చూస్తే ప్రొక్త గారు పూర్తి జీవితంలో 4 సార్లు మాత్రమే ఉమ్రా చేశారు, 4 సార్లు మాత్రమే ఉమ్రా చేశారు. అందుకు ఉమ్రాలు తక్కువ చేయండి, తవాఫులు ఎక్కువ చేయండి. మీరు చూస్తారు అక్కడ అరబ్బులు ఎవరైతే అరబ్బులు కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తవాఫులు మాత్రమే వస్తారు, వాళ్ళు ఉమ్రాకి రారు, ఎక్కువ తవాఫులు చేస్తూ ఉంటారు. అందుకు మేము కూడా ఎక్కువ తవాఫులు చేద్దాం, ఉమ్రాలు కూడా చేద్దాం వీలైతే, కానీ ఎక్కువ ఫోకస్ ఉమ్రా కన్నా ఎక్కువ ఫోకస్ తవాఫ్ పైన ఉండాలి. ఓకేనా, ఎక్కువ ఉమ్రాల కోసం ఇది కష్టపడకండి, ఎందుకంటే ఉమ్రాలో ఎహ్రామ్ కట్టుకొని రావడానికి డబ్బులు ఖర్చు అవుతాయి, ఇంకొంచెం అది ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. తర్వాత సయీలో ఈ సయీ కొంచెం డిస్టెన్స్ ఉంటుంది ఎక్కువ, అక్కడ మొత్తం పని అయిపోతుంది. అల్హమ్దుల్లా ఎట్లో మనము ఇక్కడి నుంచి వెళ్ళి ఒకటి చేస్తాం, తర్వాత జేరానా నుంచి ఒకటి చేస్తాం, వీలైతే ఇంకోటి ఏదన్నా హుదేబియా నుంచో ఏదో ఒకటి చూసి ఆయిషా నుంచో ఒకటి అట్లా ఒకటి మేము కూడా ఒక 4 వరకు చేయొచ్చు, దానికన్నా ఎక్కువ చేయొచ్చు, చేయకూడదని ఏం కాదు, కానీ ఫోకస్ ఎక్కువ తవాఫుల మీద పెడితే బాగుంటుంది అని. ఓకే, ఎహ్రామ్ ఎలా కట్టుకోవాలనేది ఒకసారి చూపిస్తారా, చూపిస్తాను ఒకసారి చూపించండి, మన అర్షద్ భాయ్ చూపిస్తారు ఇన్షాల్లా, చూపించండి అర్షద్. ఏదో ఒకటి తీసుకోండి ఇక్కడ నుంచి, ఏ హైనా అది కూడా షేర్ చేద్దాం. ये जो है ना दो चादरें रहती, ठीक है, औरतों को नहलो मरदवाने का.
ये दो चादर है रहते, एक चादर नीचे बनते कैजुअल से ऐसा हो गया सिंपल से इतना। मैं ऐसा बता रहा हूँ, आप अपने कंफर्ट से बनिए ऐसे, जैसे देखिए एक चादर है लिए, अच्छा ऐसा हो गया, तो इस पे एक बेल्ट आती हाँ, इसको ऐसा ऐसा भी कर सकते क्या भी कर सकते ठीक हाँ ऐसा, बस ये बेल्ट है ना देखो, ये बेल्ट रहता, बेल्ट है ना माशाल्लाह, तुम्हार को कौन तो जबरदस्ती खींचना चाहे तो भी नहीं, देखो ये बेल्ट है ना, ऐसा बेल्ट डाल लेते, बेल्ट भी अच्छा कंफर्ट रहता ठीक है, ये बेल्ट डाल लो वो देखो, उसके बाद ऊपर का, ऊपर है ना मामूल से सिंपल से मामूल हालत में ऐसा डाल लेको रहते, ऐसा डाल लेको रहते। अच्छा इसमें एक तरीका बताते हम लोग, यह है ना वो बता दो बता, मामूल से क्या बोले तो यह है ना ऐसा, यह ऐसा ले लो, लेके इसके जो ये कोने है ना, इसको कोने को यहाँ टाक दो पीछे साइड से, ऐसा। अच्छा जब आप उम्रे का तवाफ करते ना, तो उम्रे का पूरा तवाफ, तीन रोड नहीं पूरे तवाफ में सिंपल क्या भी नहीं मामूल अदे खाली ये है ना मामूली च ऐसा पहने थे नहीं, ये खाद से नीचे ऐसा निकालो, निकाल ये खांदा है ना खुला रहना अदे ऐसा उतर, कब तवाफ करे तक पूरे सात राउंड भी, तीन राउंड नहीं पूरे सात राउंड भी ऐसा रहता ठीक है। सात राउंड कंप्लीट होने के बाद जब आप तवाफ के बाद दो रकात वाजिबुत तवाफ नमाज पढ़ते, उसमें आको मुस्तहब सुन्नत क्या है बोले तो पहले रकात में कुल या अय्युहल काफिरून, दूसरे रकात में कुल हुवल्लाहु अहद पढ़ना मुस्तहब है, बेहतर वो पढ़ना ठीक है। देखो मामूल से ऐसा डाल लेको रहते, तवाफ करना बोले इस टेम्पो हजरे अस्वद करने जाते ऐसा निकालो ऐसा डाल लो उत्ता सिंपल, ये एक खुला रहता, ये ऐसा खुला रहता ठीक है। अच्छा जब हम लोग तवाफ करते रहते हमारा फोकस काबतुल्ला पे नहीं रहना, हमारा पूरा फोकस अल्लाह के ध्यान में रहना, और हमारे गुनाहों को याद कर लेते तौबा कर लेते, हमारे सरोतांग को याद कर लेते अल्लाह से दुआ मांग लेते, हमारे खानदान वालों को रिश्तेदारों को आसपास वालों को याद कर लेते उनके वास्ते दुआ कर लेते, ये करना है। जैसे ही तवाफ पूरा हो जाता निकाले सिंपल से मामूल से, फिर ऐसा डाल लिए ये कोने पकड़ो पीछे ऐसा चुभा डाल खत्म, मजबूती से रह जाता शट के सर का, तुम्हारा क्या भी टेंशन लेने की जरूरत। उसके बाद दो रकात नमाज पढ़ लेना, उसके बाद जमजम पानी पी ले को सही को चले जाना, सही में ये सफा का पहाड़ समझो, सफा के पहाड़ के पास ग्रीन लाइट रहता, वो पहाड़ भी जरा दिखते रहता, वो पहाड़ का नहीं तुम्हें ऐसा खड़े तो पीछे पहाड़ रहना ऐसा खड़े तो काबतुल्ला दिखता, वहां खड़ को एक छोटी दुआ है इंशाल्लाह हम लोग पढ़ाते, वो दुआ पढ़ ले को, उसके बाद क्या तो भी दुआ करना चाहे तो वहां काबतुल्ला की तरफ पलट को थोड़ी देर दुआ कर को सफा मरवा की सही शुरू कर दो यहाँ से वहां वहां से, ये भी जिक्र कर लेते दुआएं कर लेते, वो भी पर्टिकुलर से क्या भी दुआएं नहीं है ये करना वो करना, हमारे को जो आते वो कर लेते हुए ये सही भी पूरी करना है। हाँ अच्छा ये सही में क्या होता बोले तो, अब ये सफा वो मरवा है ना, बीच में ये लाइट वो लाइट है देखो, ये दो लाइटा है समझो, ये बीच में ग्रीन लाइट्स आते, वो ग्रीन लाइट्स है इस टेम्पो औरतें क्या भी नहीं, औरतें मामूल चल लेते, मर्द वाले क्या करना वो ग्रीन लाइट से भागना खाली वो स्पीड से, जरा वो ग्रीन लाइट पार होते फिर मामूल चल लेते जाना ठीक है। अब बड़े आदमी जो बड़ी उम्र वाले ही उन्होंने भागे तो गुड़गे में फिर असला हो जाता, भागना बोले तो वो एकदम ताकत से नहीं चुपके उन्होंने मामूल से ऐसा चलते सवाले जरा स्पीड से चले तो भी काफी है ठीक है। हाँ हजरे अस्वद का मसला है इपड़ अकड़ा కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, ఒకటి వచ్చేసి హజరే అస్వద్, హజరే అస్వద్ అంటే ఆ బ్లాక్ స్టోన్ ఉంటుంది కదా దాన్ని హజరే అస్వద్ అంటారు, రెండోది వచ్చేసి ముల్తజిమ్, ముల్తజిమ్ అంటే కాబతుల్లా డోర్ ఉంటుంది కదా ఆ డోర్ కింద గుమ్మం గుమ్మం ఉంటుంది కదా దాన్ని ముల్తజిమ్ అంటారు, ప్రొక్త గారు దాన్ని పెట్టుకొని దువా చేసేవారు అది ఒకటి, రెండు మూడోది వచ్చేసి
హజ్జర్ అస్వద్ కంటే ముందు ఆ మూలన రుక్నే యమాని వస్తుంది. అది ఒకటి. మూడు, నాలుగోది వచ్చేసి హతీమ్. హతీమ్ అంటే కాబతుల్లా వెనకల ఇట్లా ఒక రౌండ్ ఉంటుంది, దాంట్లో నమాజ్ చదవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది కాబట్టి దాంట్లో నమాజ్ చదవడానికి. నాలుగు, ఐదోది వచ్చేసి మహామి ఇబ్రాహీం అని ఒక గోల్డ్ కలర్లో ఒకటి చూసి ఉంటారు మీరు, మహామి ఇబ్రాహీం అంటారు దాన్ని. దాన్ని చూడడానికి ఎక్కువ ఇక్కడ ఏం చేస్తారంటే ఆ ముల్తజిన్ని పట్టుకొని దువా చేయాలని ఒక్కరొకరు అట్లే గట్టిగా తోసేస్తుంటారు. అదొకటి. రెండోది వచ్చేసి హజరే అస్వద్ దగ్గర. హజరే అస్వద్ దగ్గర చాలా ఘోరం అంటే ఘోరం. అది ఒకరికొకరు నెట్టుకొని తక్కువ, అసలు అక్కడ పోయి ఇరుక్కున్న వాళ్ళు కొంతమంది అంటే ఇంకొంచేపు అట్లే వదిలేసి చచ్చిపోతారు నిజంగా. అందుకు ఒకరిని మేము తక్లీఫ్ ఇచ్చి, ఒకరిని మేము సతాయించి ఆ హజరే అస్వద్ని ముట్టుకోవడం అనేది లేదు. హజరే అస్వద్ని ఏమంటే వీలైతే ముట్టుకోవాలి, లేకపోతే దూరం నుంచి ఇట్లా బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని మా చేయి చూపిస్తే ఆ రాయి మా పాపాలని లాగేస్తుందని పుత్తగారు చెప్పి ఉన్నారు. మనం ఎందుకు కష్టపడాలి? ఒక మంచి ఉద్దేశం అయితే ఉండాలి, చూడాలి నేను డైరెక్ట్గా, నేను డైరెక్ట్గా ముట్టుకోవాలనే ఉద్దేశం అయితే ఉండాలి. కానీ సిచ్యుయేషన్ని బట్టి దూరిపోయి, చాలామంది ఎలా అవుతుందంటే అక్కడ మగవాళ్ళు దూరిపోతారు, దూరిపోయి వచ్చేటప్పుడు బట్టలు అన్నీ ఊడిపోతాయి. ఎందుకండి అవసరమా? అది ఆడవాళ్ళు దూరిపోతారు, ఆడవాళ్ళు దూరిపోయి పోయేటప్పుడు వెళ్ళిపోవచ్చు, ఎట్లా అట్లా ఎట్లో కష్టపడి వెళ్ళిపోవచ్చు, రిటర్న్ రాలేరు. అక్కడ అరుస్తూ ఉంటారు ఆడవాళ్ళు అక్కడ ఇరక్కపోయి. అది అందుకు అలాంటి రిస్క్లు చేయకండి. అల్లా మీకు అవకాశం ఇస్తే అల్హమ్దులిల్లా ఈజీగా చేసుకోండి, అవకాశం దొరకకపోతే మంచి సంకల్పంతో దూరం నుంచి చేయి చూపించండి, అల్హమ్దులిల్లా మీ పని అయిపోతుంది. ఓకేనా? ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. బిస్మిల్లాహి అల్లాహు అక్బర్. అభి హాన్సి హమ్ లోగ్ జాతే నా తో పెహలి నజర్ జబ్ హమారీ కాబే పర్ పడతీ తో హమ్ లోగ్ జో దువా మాంగతే అల్లా వో కబూల్ కర్తే. తో క్యా దువా మాంగనా? క్యా దువా మాంగనా బోలో? అబ్ బహుత్ సారే దువా హై, అబ్ మేరీ పర్సనల్ దువా హై అల్లా మై బరీ కోనా బోల్ కే వో మాంగనా మై, నహీ మేరే బచ్చోం కే లియే దువా మాంగనా, నహీ మేరే సాత్ ఐసో వాళ్ళం కే లియే దువా మాంగనా, నహీ ఉమ్మతే ముస్లిమా కే లియే దువా మాంగనా, నహీ హిందుస్తాన్ కే హాలాత్ కే లియే దువా మాంగనా, క్యా మాంగనా? पर्टिकुलर से एक एक मांग लेते खड़ना बोले तो होने की बात नहीं है. अभी वहां एंट्रेंस पे है ना, हमारे जैसे लाखों दीवाने वहां आते रहते अल्लाह के घर की मोहब्बत में. हमें जाको खड़ गए तो पुलिस वाले खड़ने भी देते नहीं, अल्लाह हाथ बोल को ढकल डालते अगर आप वहां जब. और एक बात अच्छी तरह याद रख लो, पूरे अरब में जैसे जिद्दा एयरपोर्ट आप पहुंच जाएंगे, वहां से लेकर फिर इंडिया के एयरपोर्ट तक आने तक, ये बात जहन में रखो, अरब वाले क्या है बोले तो उनको अरबी जुबान के अलावा दूसरी जुबान नहीं आती. आप इंग्लिश बोलो कुछ भी बोलो उनको समझ में नहीं आता. दूसरी बात उनका एक मिजाज क्या है बोले तो उन्होंने एक बात बोले तो बात खत्म. वो क्या की बोलते ना तेलुगु में, क्या ओकेसारी चेप्ते वंदसारी चेप्पिनट्टु बोले सरकार आता. एक बार उन्होंने अभी फॉर एग्जाम्पल अभी काबतुल्लाह को जाने बहुत सारे रस्ते है, जरी देर ये रास्ता खुला रहता, जरी देर के बाद बंद हो जाता दूसरा रास्ता. उन्होंने पूरा मेंटेन करते हुए, पूरा उनका एक सिस्टम है बहुत बड़ा ट्रैफिक के लिए. अभी हमें ऐसा जाते रहते समझो, उन्होंने बंद कर डाल को वैसा जाओ करते, वैसा जाना बोलते जरा फिर लोगों जाना, लेकिन वैसे जाना छवे नहीं. मैं यहां से जा तो अब तक भेजा ना, तू बोले तो सुनते नहीं हो, ज्यादा क्या तो करे तो गर्दन पहाड़ रखो ढकल दे. उसलिए काम भी. और दूसरी बात, हाँ मामूल का ఏమంటే అక్కడ అరబ్లో పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది, వాళ్ళకి లక్షలాది మంది వస్తుంటారు పోతుంటారు కాబట్టి వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉంటేనే పని జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఒకసారి వద్దన్నారు అనుకోండి, మేము అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదు మేము ఇక్కడే ఉంటాము, మేము ఇట్లే వెళ్తాం అంటే వాళ్ళు వినరు, మెడపెట్టి గంటేస్తారు. అందుకు ఎవరు అలాంటి రిస్కులు చేయకండి. ఎయిర్పోర్టుల్లో కానీ ఎక్కడ కానీ వాళ్ళు నిలబడండి అంటే నిలబడాలి, వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలి, అంతే. మేము ఒక్కటి ఏదన్నా అట్లా కాదు ఇట్లా అంటే వాళ్ళు విన్నారు, ఇది గుర్తు పెట్టుకోండి, అందరు గుర్తు పెట్టుకోండి బాగా. అలాగే అక్కడ అప్పుడు కాబతుల్లాకి చూడడానికి వెళ్తాం కదా ఫస్ట్ సారి, అప్పుడు మేము ఏం చేయాలంటే దువా షార్ట్గా చేయాలి. ఎలా చేయాలంటే అల్లా నేను ఇప్పటి వరకు ఎన్ని దువాలు అయితే చేశానో, ఇక మీద ఎన్ని దువాలు అయితే చేస్తానో,
అవన్నీ అంగీకరించు. అయిపోయింది కదా, ఒకే దెబ్బకి మొత్తం అయిపోతుంది అల్హమ్దుల్లా. తర్వాత మీరు ఎన్నిసార్లు అయితే కాబత్తుల్లాకి వెళ్తారో, ఎన్నిసార్లు అయితే మీ మొదటి చూపు కాబత్తుల్లా మీద పడుతుందో, అప్పుడు అల్లా అల్లా తబరకతల్లా ఒక్కొక్క దువా ఖచ్చితంగా మీది కబుల్ చేస్తారు. అందుకు అట్లేం లేదు, అట్లేం లేదు. ఓకేనా, అంటే అఫ్రోజ్ చెప్తున్నది ఏమంటే, కొంతమంది అంటారు లేని లేని డౌట్స్, అంత డీప్ వెళ్ళాల్సిన అవసరం అది. కాబత్తుల్లా ఫస్ట్ సార్ చూసినప్పుడు దువా కబుల్ అవుతుంది, దువా చేయాలి అంతే. వీలైనంత వరకు కాబత్తుల్లా సమీపంలోనే ఉండడానికి, అక్కడ దువాలు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్షాల్లా ఇప్పుడు వచ్చేసి నాతో ఎవరైతే ఎహ్రాములు తెప్పించారో వాళ్ళ ఎహ్రాములు తెచ్చి ఉన్నాను, ఆ ఎహ్రాములు తీసుకోండి. రెండవ విషయం ఏమిటంటే, ఇప్పుడు మీ అందరికీ నేను ఆల్రెడీ గ్రూప్లో చెప్పేశాను ఏమంటే, ఏ ట్రావెల్స్ మీరు ఏ ట్రావెల్స్తో పాటు మీరు వెళ్ళినా ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ వాళ్ళ బాధ్యత. ఓకేనా, ఎయిర్పోర్ట్కి మీరు చేరిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్కి మీరు చేరే వరకు మా బాధ్యత. అంతకు ముందు ఏవైతే ట్యాక్సీ ఖర్చులు కానీ ఫుడ్ ఖర్చులు కానీ అవి ఎవరివి వాళ్ళు పెట్టుకోవాలి. కానీ అల్లాది వల్ల పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం అలా ఇంతజాం చేసేసారు, అల్హమ్దులిల్లాహ్ అది అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం ఉంది, అది మనమే చూసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అది మనమే చూసుకోవాలి. ఈ రెండు మా బాధ్యతే. అక్కడ వెళ్ళాక ఇన్షాల్లా అప్పుడు నుంచి మనం చూసుకుంటాం. ఇంకా రాత్రి మేము కాబత్తుల్లా మక్కా వెళ్ళేసరికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఫుడ్ అయితే అక్కడ అరేంజ్ చేయించాం చెప్పి ఆల్రెడీ. కానీ ఇక్కడి నుంచి మనం, నేను మన అఫ్రోజ్ భాయ్ అర్షద్ భాయ్ కలిసి, ప్యాకేజ్లో ఇది కూడా లేదు యాక్చువల్గా, ప్యాకేజ్లో యాక్చువల్గా ఇది కూడా లేదు. కానీ మన సాథీల సౌకర్యం కోసం మేము ఏం చేసామంటే, కొన్ని యాపిల్స్ కొన్ని స్నాక్స్ అనేవి అరేంజ్ చేస్తున్నాము. అవి ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తాం. మీ యొక్క హ్యాండ్ లగేజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో పెట్టుకోండి. ఇంకా లాస్ట్ విషయం ఏమిటంటే గుర్తుపెట్టుకోండి, కత్తిరి, నెయిల్ కట్టర్, లేజర్స్ ఇలాంటివి హ్యాండ్ లగేజ్లో పెట్టుకోకూడదు. మెయిన్ లగేజ్ అంటే ఏ లగేజ్ అయితే వెళ్ళిపోతుందో దాంట్లో వేసేయాలి అన్ని. పెద్ద లగేజ్, హ్యాండ్ లగేజ్ అంటే మాతో పాటు ఉంటుంది కదా చిన్నది, అది హ్యాండ్ లగేజ్. దాంట్లో కత్తిరి, కంచి, నెయిల్ కట్టర్, కొయిబి తేజ్ చీజ్ నై రక్న, ఠీక్ హై నహీ, జరూరత్ నహీ హై, అగర్ రఖే హై తో వో పూరా హ్యాండ్ లగేజ్, వో మెయిన్ లగేజ్ మే డాల్ దో. ఓకే, అగర్ ఆప్కే పాస్ పవర్ బ్యాంక్ హై ఆర్ ఇస్ తరహ కి కోయి ఎలక్ట్రిక్ చీజ్ హై, చార్జర్ రఖ సక్తే చార్జర్ కోయి మసల, ఇస్ తరహ కి కోయి ఎలక్ట్రిక్ చీజ్ హై తో వో మెయిన్ లగేజ్ మే నహీ, వో హ్యాండ్ లగేజ్ మే రహనా జరూరి హై, ఠీక్ హై. పవర్ బ్యాంక్ హై, చార్జర్లు, పవర్ బ్యాంకులు ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. అంటే మీతో పాటు ఏదైతే బ్యాగ్ ఉంటుందో దాంట్లో పెట్టుకోండి. అలాగే ఇప్పుడు మేము ఇచ్చే ఫుడ్ ఐటమ్స్ కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీకు అవసరం పడి ఇల్లు తిరిగాయనుకోండి, టక్కని తీసి తినేయచ్చు. మీరు మెయిన్ లగేజ్లో వేసిస్తే మళ్ళీ మీకు జిద్దా వెళ్ళే వరకు అవి మీ చేతికి రావు. ఓకేనా, హ్యాండ్ లగేజ్లో ఖచ్చితంగా ఎప్పుడు తినేది ఏమన్నా పెట్టుకోనే ఉండండి ఇన్షాల్లా.